తీసుకోవాలి అభిమానులు అంటే వాళ్ళు ఎప్పుడు చెప్తున్నా స్థలం ఉందంటే సంపాదించింది అభిమానం అభిమాన ధనం అభిమానులు ఎక్కడున్నా సరే రాష్ట్రాలతో ఎటువంటి నేను చెప్పాను ఇక్కడ ఎందుకు మనం ఎలాగైతే కులాలకి మతాలకి అన్నింటికి దూరంగా ఎలాగైతే అందరూ మమేకమే ఈ కలిసి ఉంటారు అలాగే మా ఫ్యాన్స్ అందరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ హెల్పింగ్ హ్యాండ్స్ ఉంది అనంతపూర్ జగన్ గారు కాకపోతే మన ఆర్టీటీ వాడిని నిజంగా నిర్మించుకోవాలి వాడు చేసినంత సేవ కోటి పేషెంట్స్కి వాడికి ఆసుపత్రి చాలా పెద్ద ఆసక్తి భక్తలు బలి అక్కడ ఎంత పెద్ద ఆసుపత్రి అక్కడ సుమారుగా 14,000 మందికి అంటే మన జిల్లాలో అనంతపురం జిల్లాలోనూ 14,000 మందికి వైద్యులు పెడతారు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఫ్రీగా ఎటువంటి వాడికి ఖర్చు ఆర్థిక భారం లేకుండా ఖర్చు లేకుండా వాళ్ళు అద్భుతంగా వాళ్ళు సేవ చేస్తారు తీసుకోవాలి మనం మా వాళ్ళతో పాటు నేను ఉన్నా నాతో పాటు వాళ్ళు ఉన్నారు ఇంకా ఏం సహాయ సహకారాలు అవసరం ఉన్నా కూడా నేను చేస్తానని నీ సభాముఖంగా మొన్న అలాగే మా ఎన్టీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ దాని తరఫున మా చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో అన్ని క్రాఫ్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్రాఫ్ట్స్ ప్రొడక్షన్ బాయ్స్ కావచ్చు లేకపోతే కార్ డ్రైవర్లు కావచ్చు లైట్ బాయ్స్ కావచ్చు అందరు కూడా హోమియో మందులు అన్నీ కూడా సమకూర్చడం జరిగింది నేను అడిగిన వెంటనే ఇప్పుడు హిందూపూరి ఎలాగైతే ఏది అడిగినా కూడా కాదనకుండా ఏమైనా ఎప్పుడు చెప్తుంటే కుప్పం కట్టి కూడా ఎక్కువ నిధులు మన హిందూపూరానికి ఆయన విడుదల చేయడం జరిగింది అలాగే సినిమా పరిశ్రమ విషయంలో కూడా దృష్టి తీసుకెళ్ళగానే వెంటనే సినిమా ఇండస్ట్రీకి నేను ఒక రిప్రజెంటేటివ్గా ఈ హోమియో మందులు అన్నీ మొత్తం అందరు కూడా 18 ఇప్పుడు ఈ స్పానిష్ ఫ్లూ వచ్చింది 20,000 18,000 ఇప్పుడు మళ్ళీ ఇవాళ మనం అసలు గెలలో కూడా మనం ఊహించింది సరే ఒకదాని పరిష్కారం అనుకుంటే మరి ఇంకోటి ఇప్పుడు క్యాన్సర్ ఉంది కార్డియో అలాగే ఈ కార్డియోకి సంబంధించి గుండెకి సంబంధించి వ్యాధులు ఇటువంటి ఒకదాన్ని మనం పరిష్కరిస్తుంటే రెండోది ఇంకా దాన్ని పరిష్కరిస్తే క్యాన్సర్ని మళ్ళీ ఇప్పుడేమో కరోనా అని ఇది ఒకటి మొదలైంది అది కార్డియో అది క్యాన్సరు అన్నీ సీట్తో మొదలవుతుంది ఇప్పుడు ఇదేమో కరోనా మన వాళ్ళంతా కూడా ఎంతో వాళ్ళ సొంత డబ్బులు కూడా పెట్టుకుని 1,50,000 వరకు ఆ పైన మన వాళ్ళందరూ కూడా అందరికీ విలువైన వస్తువులు నిత్యావసర వస్తువులు అన్నీ కూడా సమకూర్చడం జరిగింది వాళ్ళకి అలాగే ఈ కూరగాయలు అన్నీ కూడా అలాగే నా వంతు నేను మొన్న 25,000 పెట్టి ఆసుపత్రికి 2 వెంటిలేటర్లు అలాగే 1,000 పీపీఈ యూనిట్లు ప్రైవేట్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అందరికీ నేను ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు ఇంకా ఒక 55,000 పెట్టి ఇప్పుడు మనం ఒకటి ఆక్సిజన్ ఫ్లో మీటర్స్ అయితే నేను దాంతో ఒక ఎక్స్రే యూనిట్ దాంతో స్ట్రెచర్స్ అవి కూడా ఇప్పుడు అందజేయడం జరుగుతుంది ఆసుపత్రికి అలాగే మందులు బారిన పడిన వాళ్ళకు కూడా మందులు పంపకం చేయడం కూడా జరుగుతుందని సభాముఖంగా తెలియజేసుకోవడానికి తెలియజేసుకుంటాం ఇతర బాధ్యత వాళ్ళ ఏదైతే కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఎన్నో ధైర్య సాహసాలు కనపరిచి ఎలాగైతే జనంలోకి వెళ్ళి మాట్లాడేవాళ్ళు మాట్లాడుతుంటారు ఎంతోమంది కానీ చేసేవాడి అంటే సొంత లాభం మొత్తం అనుకుని వేరే వాళ్ళకి ఉపయోగపడినప్పుడే ఈ జీవితానికి ఒక అర్థం పరమార్థం.